సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీనివాస గన్ని రైస్ మిల్లో అక్రమంగా నిల్వహించిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. హుస్నాబాద్ ఎస్ఐ సుధాకర్కు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టిన ఆర్ఐ రత్నాకర్ రెడ్డి మొక్కజొన్న సంచుల మధ్యలో కలిపి ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం, పీడీఎస్ రైస్, శ్రీనివాస గన్నీస్ మర్చెంట్లో ఒక షెట్టర్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని సుయుత సబ్ ఇన్స్పెక్టర్ హుస్నాబాద్ గారు వాటిని పట్టుకొని మా రెవెన్యూ వారికి తెలుపగా సుయుత తహసీల్దార్ గారు హుస్నాబాద్ గారి ఆదేశానుసారము నేను గిరిదావారు హుస్నాబాద్ పరిశీలించగా మక్కలు బియ్యము బస్తాలు కలిపి ఉన్నాయన్నీ వాటిని ఇప్పుడు ఆమాలీలతో వేరు చేయించడం జరుగుతున్నది. ఒక 1 అవర్లో వేరు చేసిన తదుపరి ఎన్ని క్వింటాళ్ళ బియ్యం అనేది స్పష్టత తెలుస్తుంది మనకు. మరి అటు బియ్యాన్ని ఇచ్చటే పంచనామా నిర్వహించి ఆ బియ్యము కేసు పెట్టే కొరకు డీలర్ కానీ ఇక్కడ ఒక రైస్ మిల్లు కానీ నిల్వ ఉంచి రేపు కేసు డిఎస్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది.